జనసేనా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈయన చేసే రాజకీయం చాలా ఈర్ష్యతోనూ కూడుకొని ఉంటే, మిగిలిన వాళ్ళతో ఈయన చేసే రాజకీయం చాలా అమాయకత్వంతో కూడుకొని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన చేసే ఒక ఈర్ష్యతో కూడుకున్న రాజకీయం ఎలా ఉంటుందో చాలాసార్లు చూసాం. అండ్ చంద్రబాబు నాయుడు గారి విషయం వచ్చేసరికి, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీడియా విషయం వచ్చేసరికి, లేకపోతే బీజేపీ విషయం వచ్చేసరికి, ఈయన ఎంత అమాయకత్వంతో రాజకీయాలు చేస్తూ ఉంటారో కూడా మనం ప్రస్తుతం నిన్న ఆయన ఢిల్లీ పర్యటన వరకు కూడా చాలాసార్లు చూసాం. చరిత్ర కథ పక్కన పెడితే ఈయన మరి అమాయకత్వము, భయము, బలహీనత, మరి దానికి పేరేం పెట్టాలో కానీ ఈ 10 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం అంటే ఇలాంటిదే. ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం పిచ్చ క్లారిటీ, ఫుల్ ఈర్ష్య. మిగతా వాళ్ళ విషయానికి వస్తే అమాయకత్వం కావచ్చు, బలహీనత కావచ్చు, భయం కావచ్చు. ఎంత దారుణమైన రాజకీయాలంటే 2019లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, ఈయన కూడా 2 చోట్ల ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద లెక్కలేనంత ఈర్ష్య కుళ్ళు పెట్టుకొని, అదిగో బీజేపీ బలంగా ఉంది, సెంట్రల్లో అధికారంలో ఉన్నారు, వాళ్ళతో మనం పొత్తు పెట్టుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం పైచేయి సాధించేసి ఆయన మీద ఆయన మనం నిలువరించవచ్చు, రాష్ట్రంలో మనం తోపు కావచ్చు, మనం చెప్పిన విషయాలు నడుస్తాయని చెప్పి ఈయన ఊహల్లోకి వెళ్ళిపోయి బీజేపీతో ఒక పొత్తు లాంటిది పెట్టుకున్న తర్వాత ఇక్కడ బీజేపీ నాయకులను కలవడం, లేకుంటే ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేయడం ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈయనంతగా నేను అందరికి మించి గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఆయనే చెప్పారు చాలాసార్లు, నా స్థాయి ఏంది అని. ఈ రాష్ట్ర బీజేపీ నాయకులను లెక్క చేయకుండా నాకు అన్ని కేంద్ర బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి, నేను పెద్దలతోనే మాట్లాడుతాను, వీళ్ళతో ఏం మాట్లాడని ఆయనే చాలాసార్లు చెప్పారు. ఇట్లా అనుకుంటూ చివరికి ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి తాజాగా 2 రోజుల పర్యటనలు, అమిత్ షా గారు కలుస్తారు, నడ్డా గారు కలుస్తారా అని, చివరికి అమిత్ షా గారు కలవకుండానే ఇంకేదో హైదరాబాద్ తిరిగి వచ్చేటప్పుడు ఆ నడ్డా గారు కూడా కలవకపోతే బాగోదని చెప్పి వాళ్ళు వీళ్ళు అడిగి ఆయన ఏదో 15 నిమిషాలు సమయం ఏమో ఇప్పిస్తే ఈ 2 రోజులు క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారికి మొహం మీదే చెప్పేశారట. అండ్ మరీ ఏంటంటే ఈ ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్తో కలిసినప్పుడు ఆ జాతీయ బీజేపీ జాతీయ సంయుక్త కార్యదర్శి శివప్రకాష్ అనే అతనైతే మొహం మీద అడిగేశాడట పవన్ కళ్యాణ్ గారిని, ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు ఎవరికి మద్దతు ఇచ్చారు అంటే వైకాపాకు వ్యతిరేకంగా ఓటేమన్నా, వ్యతిరేకంగా అంటే టీడీపీ గెలిచినా పర్లేదా, బీజేపీ ఓడిపోయినా పర్లేదా అని, టీడీపీ గెలవాలనా, మీ ఉద్దేశం ఏంటి అంటే అందరం కలిసే కదా వెళ్దాం అనుకుంటున్నాం ఎన్నికలకు అని పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు అనుకుంటున్నారు కలిసి వెళ్దామని, మేము చాలాసార్లు చెప్పాం కదా బీజేపీతో కలిసి వెళ్దామని, వెళ్ళము అని, టీడీపీతో కలిసి వెళ్ళాలి, అది మాట్లాడే కోసం ఢిల్లీకి రావాలనుకుంటే ఆ పని మీద అయితే ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, బీజేపీ జనసేన బంధం కలిసి ఏ విధంగా బలపడాలని చెప్పి ఆలోచించి దానికి సంబంధించి ఏమైనా కనుక కార్యాచరణ ఉంటే చర్చించడం కోసమైతే రావాలి, దీనికోసమైతే ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు, అమిత్ షా గారిని ఏం కావాలి అవసరం లేదా అని చెప్పారట క్లియర్ కట్గానే. ఏం చేయాలో తెలియక రాత్రి తిరుగు ప్రయాణమే హైదరాబాద్కేమో వచ్చేసినట్లున్నాడు, తిరుగు ప్రయాణమే వచ్చేసినట్లున్నారు. ఎంత అమాయకత్వం కాకపోతే, అరే నా దగ్గర ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, రా సంస్థాగతంగా నేను బలపడింది లేదు, ఆ సినిమా అభిమానులు తప్ప నా దగ్గర ఇంకా ఎవరున్నారు, సినిమా అభిమానులే ఉన్నారు, నేను ఎక్కడైనా గౌరవింపడాలి, నేను ఎదగాలి అంటే ఇక్కడ కష్టపడి పార్టీ నిర్మాణం చేసుకోవాలి, అరే నా మాట వింటారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట వింటారా, వాస్తవానికి రాజకీయ పరంగా వచ్చిన జగన్ దగ్గర ఉన్న ఎంపీలు ఎంతమంది, ఎమ్మెల్యేలు ఎంతమంది, జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీల బలం ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళకి అవసరం రాదా అని నేను ఏమీ బలపడకుండా నన్ను నమ్మి ఆ భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక అవకాశాన్ని, 24 ఎన్నికల్లో అయినా కూడా ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు, బయట నుంచి లోపల నుంచి ఏ పార్టీలో మద్దతు అవసరమవుతుంది బీజేపీకైనా ఇంకో పార్టీకైనా తెలియదు, అటువంటిప్పుడు బలమైన వ్యక్తులను మనం చెప్పామని చెప్పి ఎందుకు ఇబ్బంది పెడతారు, వాళ్ళను మన మంది పై చేయి ఎట్లా కానిస్తారు, ఇవి కానీ తెలియదు. పాపం ఈయన మరీ అమాయకుడు కాకపోతే, మరీ అమాయకుడు కాకపోతే అరే మనం బీజేపీతో ఉన్నాం ఢిల్లీకి వచ్చేదాన్ని పెద్దలందరూ కలిసిపోతారు, మనం బీజేపీతో ఉన్నాం మనం వచ్చి చెబుతానే టీడీపీతో కలిసిపోతారు, ఇంత అమాయకత్వం ఎట్లుంటుంది, అందులోనూ బీజేపీ పెద్ద పెద్ద పార్టీలనే మడిసి బంగాళాఖాతంలో కలిపేశారు, వాళ్ళు పెద్ద పెద్ద తోపులు అనబడే పార్టీలని మడిసి బంగాళాఖాతంలో కలిపేశారు, ఒక ఎమ్మెల్యే ఒక వార్డు మెంబర్ లేని సరి ఎమ్మెల్యేలందరినీ లాక్కొని వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, డెమోక్రసీని పీల్చి పిప్పి చేసేస్తారు,
అతనికి పవన్ కళ్యాణ్ అనబడే ఒక వ్యక్తి ఒక లెక్కన వాళ్ళకు పోయి దిశా నిర్దేశం చేసి అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే ఇంటర్ వాళ్ళు అది కూడా తెలియని అమాయకత్వం. బేసిక్గా ఈయన ఎట్లా బలపడాలి, వీళ్ళు ఎట్లా బలపడాలి, అరే పైపెచ్చే బీజేపీ నన్నేమైనా అవసరమైతే వాడుకొని వాళ్ళు ఎదుగుదాం అనుకుంటారు, కానీ నా ఎదుగుదలకు బీజేపీ ఎందుకు సహకరిస్తుంది అనే ఆ విషయం కూడా తెలియని అమాయకత్వంతో రాజకీయాలు చేస్తానంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈయన చూసి చాలాసార్లు జాలిపడాలో బాధపడాలో అర్థం కాదు. 10 సంవత్సరాలై కనీసం సంస్థాగతంగా పార్టీ నిర్మాణాలు కూడా చేసుకోలేకపోయినారు. ఆ ఢిల్లీలో వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు ఎవరు గెలవక ఇద్దరు అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఖాళీగా ఉండే ఢిల్లీలో వాళ్ళనే 1-2 సార్లు కలిసి ఏంది ఇది, ఎవరినో పోయి ఎవరితో పొత్తు పెట్టుకొని పోవాలని చెప్పి ఈయన పోయి బీజేపీని అడిగి టీడీపీతో పోదామంటే వాళ్ళు వింటారా? అసలు నువ్వు ఎవరు ఫస్ట్ అంటారు, టీడీపీ తరఫున అడగడానికి ఏంటి నీది అంటారు. పోయిన టీడీపీ అయినా కూటమి కట్టుకున్నాం, అదికి ఒక వేదిక ఏర్పాటు చేసాం, దానికి నేను కన్వీనర్ హోదాలు వచ్చాను వస్తారా అంటే వాళ్ళు వస్తారేమో రామో చెప్తారు. నువ్వు బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీకి ఓటేయమని చెప్పక మళ్ళీ బీజేపీ ఏమంటారు జనసేన ప్రతినిధిగా వచ్చి బీజేపీ దగ్గరికి టీడీపీతో కలిసిపోదామని చెప్తావా? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ బీజేపీ వాళ్ళు ఏమైనా? మరి ఇవి ఏమీ తెలియని ఇంత అమాయకత్వంతో పవన్ కళ్యాణ్ నిజంగా పాప మా మీడియా ముందుకు వచ్చారు ఢిల్లీలో, బయటకు వచ్చి ఏం మాట్లాడాలో తెలియట్లే, అట్లా దీనికి ఏం మాటలు తెలియక నాదేళ్ళ మనోహర్ వైపు చూస్తే ఆయన తలకాయకి మీడియా ఉంది, ఆయన తలకాయ వేసుకొని పక్కన నిలబెడితే ఈయన ఏది మాట్లాడాడో ఆ 4 2 3 కామన్ డైలాగులు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్, లోతుగా ఆలోచించాం, గట్టిగా మాట్లాడుకున్నాం, ఇంకా ఏం ఆలోచించలే, ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు ఆలోచిస్తారు? నిజంగానే పాపము ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఈ అభిమానులు ఉన్నారు చూశారు, సినిమా వాళ్ళే రాజకీయంగా వీళ్ళ ఓపికకు పాపం ఓపికనాలు లేకపోతే సినిమాల మీద పిచ్చనాలు లేకపోతే మరొకటి ఏమైనా కనుక బానిసత్వమానాలు తెలియదు, కానీ వీళ్ళు గొప్పలయ్యా ఇంకా ఈయన దగ్గర ఏవో వ్యూహాలు ఉన్నాయని ఏనేదో ఇంకా బ్రహ్మాండమైన రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళు ఆశించడం, అరే ఒక నాయకుడిగా ఒక పార్టీగా గట్టిగా నిలబడి ఫస్ట్ రాజకీయ పార్టీకి రాష్ట్రంలో బలం లేకుండా క్షేత్రస్థాయిలో బలం లేకుండా ఎవరు దేకరు, ఎవడు పట్టించుకోడు, ఏదో నాకున్న గుప్పిడి సినిమా మందిని వాళ్ళు వాడుకొని ఎదుగుదామని చెప్పి అనుకుంటున్నారు, కానీ నా ఎదుగుదలకు వాళ్ళు ఎందుకు సహకరిస్తారన్న ఒక ప్రశ్న, ఒక పెన్ను పేపర్ పట్టుకొని ఇప్పుడు ఒక బోర్డు ఎటు ఏర్పాటు పెళ్ళి అడగవాలి, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నారు అనుకో, వాళ్ళు నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి, నా వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే ఏడన్నా ఉందా పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి ఉన్న ప్రయోజనం ఏంటి అని? ఉన్న ఒకే ఒక ప్రయోజనం ఆ సినిమా అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ ఏమైనా కనుక బీజేపీకి ఉపయోగపడతారేమని, అంతకలప్పు ఇంకేమన్నా ఉందా? మరి ఈయన ఒక ఆయన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే ఈయనకే అర్థమవుతుంది కదా. నిజంగానే బాబోయ్ పవన్ కళ్యాణ్ ఏం రాజకీయాల్లో ఏమో కానీ మీకు తెలియాలి, ఆ మీ అన్న నాగబాబుకి తెలియాలి, మిమ్మల్ని అభిమానించే అభిమానులు ఎవరుంటే వాళ్ళకి తెలియాలి. సామీ